ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించండి అని బీజేపీ నాయకుడు ఎర్రం మహేష్ డిమాండ్ చేశారు. గురువారం రోజున చందుర్తి వేములవాడ మండలంలోని పలు పంట క్షేత్రాలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నాయని, వెంటనే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ రూరల్తో పాటు చందుర్తి మండలాల్లోని పలు పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సకాలంలో నీరు అందించినట్లయితే పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, వెంటనే దీనిపై స్పందించాలని, లేనట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 400 ఎకరాలలో ఇప్పటికే 100 ఎకరాల భూమి మొత్తం ఎక్కడికక్కడ నెరలు బారుతా ఉంది, పంటలు మొత్తం నాశనం అయిపోతా ఉంది. ఇంకొక వారం 10 రోజులు అయితే దాదాపుగా 70% పైగా వరి చేలు మొత్తం కూడా ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇదే పరిస్థితిలో చందుర్తి మండలం కూడా గ్రామాన కూడా ఈ నీటితో ఆధారపడినటువంటి పంటలు మొత్తంగా ఏడుస్తున్నారు. మా రైతన్నలందరూ అరిగోస పడతా ఉన్నారు. అక్క చెల్లెళ్ళు రైతన్నలందరూ కూడా ఏడుస్తూ నిన్న కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కూడా చందుర్తి మండలం ఉంది. కనుక వెంటనే అధికారులు కళ్ళ తెరవాలి. ఈ ఇరిగేషన్ శాఖ ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈగా రైతనేమి డీ